రైతుల శ్రేయస్సును కోరి కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 10వ తేదీన రైతు బంధు పథకంలో భాగంగా రైతులకు ఎకరానికి 4,000 రూపాయల చొప్పున అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తహసీల్దార్ లత వెల్లడించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రైతు బంధు పథకం అవగాహన కార్యక్రమంలో గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ లత మాట్లాడుతూ ఈ నెల 10న రైతులకు పట్టా పాస్ పుస్తకాలతో పాటు రైతు బంధు పథకంలో ఎకరానికి 4,000 రూపాయల చెక్కులను అందించడం జరుగుతుందని, ఎడపల్లి మండలంలో 6,400 పట్టా పాస్ పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. రైతులకు ఒకరోజు ముందు స్లిప్పులను పంపిణీ చేయడం జరుగుతుందని, భూ యజమాని తమ ఆధార్ కార్డుతో ఆయా గ్రామాల పంపిణీ కేంద్రానికి వెళ్ళి పట్టా పాస్ పుస్తకం మరియు రైతు బంధు చెక్కులను తీసుకోవాలని ఆమె సూచించారు. బ్యాంకుల్లో చెక్కు మార్పిడికి వెళ్లే రైతులు తమ వెంట ఆధార్ కార్డు, పట్టా పాస్ పుస్తకం తీసుకువెళ్లాలని, పట్టా పాస్ పుస్తకం రాని రైతులు రెవెన్యూ సిబ్బంది అందించే డ్రాఫ్ట్ పాస్ పుస్తకం నగలను తమ వెంట తీసుకువెళ్లాలని సూచించారు. ప్రతి లబ్ధిదారుడు స్వయంగా బ్యాంకుల్లో చెక్కు మార్పిడికి వెళ్లాలని, వారికి బదులుగా మరొకరు వెళితే చెక్కు మార్పిడి అనుమతించరని, ఈ విషయాన్ని రైతులు గమనించాలని ఆమె కోరారు. బ్యాంకుల్లో అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని ఆమె సూచించారు. ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకు మండలంలోని ఆయా గ్రామాల్లో రోజుకు 1 గ్రామం చొప్పున పట్టా పాస్ పుస్తకాలు మరియు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, పట్టా పాస్ పుస్తకాలు రాని రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రజితా యాదవ్, వైస్ ఎంపీపీ వరదా గౌడ్, ఎంపీడీఓ రమాదేవి, ఉపతహసీల్దార్ రోజా, ఏఓ శ్రీనివాసరావు, ఎంఈఓ సత్యనారాయణ, ఎస్ఐ టాటాబాబు, సిండికేట్ బ్యాంక్ మేనేజర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు సమన్వయ కమిటీ సభ్యులు, సొసైటీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. చెక్కుల పంపిణీ విధి విధానాలను వివరించడం జరిగింది. ఎడపల్లి మండలంకు మొత్తము 6,400 చెక్కులు రావడం జరిగింది. ఇట్టి పంపిణీ కార్యక్రమంని 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఎడపల్లి మండలం ముందు ప్రతి గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించిన షెడ్యూల్ తయారు చేయడం పడింది. ఇట్టి దానికి గ్రామంలోని రైతులందరూ వచ్చి సంబంధిత పట్టణ పాస్బుక్ టైటిల్ ఇవ్వి ఆధార్ కార్డుతో వచ్చి తీసుకోవాలని కోరుతున్నాము. ఇంకా ఎవరైనా నిర్ణీత సమయంలో రాని వాళ్ళు ఉంటే మటుకు 20 తర్వాత సంబంధిత తహసీల్దార్ కార్యాలయానికి సంప్రదించుతూ ఇవ్వగలము.